స్ప్రింగ్లను ఒక గ్రూపులుగా అమర్చినప్పుడు మొదటి స్ప్రింగ్ను లాగి వదిలినప్పుడు స్థితిస్థాపక బలాల వలన ఆ స్ప్రింగ్లు సమాంతరము చెందుతాయి. అంటే మొదటి స్ప్రింగ్లో అలజడి సృష్టించబడింది. ఈ అలజడి అనేది మిగతా స్ప్రింగ్లకు ప్రసారం చేయబడుతుంది. అంటే ఈ ఒక ప్రాంతంలో సృష్టించబడిన అలజడి ఒక స్ప్రింగ్ నుంచి ఇంకొక స్ప్రింగ్కు ప్రసారం చేస్తాము. అంటే ఆ స్ప్రింగ్ పైన ఎంతో కొంత బలాన్ని మనము ప్రయోగించాము. ఈ బలం అనేది అలజడికి అనులోమానుపాతంలో ఉంటుంది. అంటే ఈ బలము పెరిగితే స్ప్రింగ్ ఎక్కువ సాగుదల అనేది జరుగుతూ ఉంటుంది.